వి న్యూస్ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని అంకిరెడ్డిపల్లి గ్రామంలోని చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. జిల్లా రాములమ్మ వృద్ధురాలు ఒంటరిగా తన ఇంటి కాంపౌండ్ లో ఉన్నటువంటి సమయంలో ఏకంగా కాంపౌండ్ లోకి వచ్చి మెడలో 4 తులాల పుస్తల తాడుని దొంగిలించిన దొండగులు. వృద్ధురాలు మతి స్థిమితం సరిగా లేకపోవడంతో తెలిసిన వాళ్లు ఈ పనికి పాల్పడ్డారని బాధితులు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నమస్కారం అండి, నా పేరు గణేష్. నాది అంకిరెడ్డిపల్లి. మా అమ్మ జల్ల రాములమ్మ, వయసు 75 సంవత్సరాలు. నిన్న మధ్యాహ్నం మా ఇంటి దగ్గర దొంగతనం జరిగింది. 2 నుంచి 3 గంటల సమయంలో మా ఇంటి దగ్గర ఎవరు లేరు. మాది బావి కొంచెం ఊరికి దూరం ఉండడంతో మేము ట్రాక్టర్ వచ్చిందని పొలం దున్నించడానికి అక్కడికి వెళ్ళాము. మా అమ్మ ఒక్కతే ఉండడం వల్ల వృద్ధురాలు ఆమె మెడలో నుంచి 4 తులాల పుస్తల తాడు దొంగలించుకుపోయారు. ఇలాగైనా పోలీసు వారు దీనిపైన చర్య తీసుకొని మాకు న్యాయం చేయాలని మనవి.